విమర్శించడం వస్తూ ఉన్నాయి. సో ఏంటి మీ దగ్గర ఉన్నటువంటి సమాచారం? ముందుగా యువజటి ప్రేక్షకులకు మీకు ప్యానల్ ఉన్న వారికి నమస్కారం. ఒకటేమంటే ఇప్పుడు ప్రస్తుతం మా మల్లెపక్క యాదగిరి గారు ఇంకా ఉద్యమ కాలంలోనే ఉన్నాం అనుకొని కేసీఆర్ గారిని చాలా మొత్తానికి మళ్ళీ ఎవరెస్ట్ శిఖరానికి తీసుకుపోయింది. మాట మాట్లాడితే వాళ్ళకు ఎవరెస్ట్ శిఖరం అనేది కూడా ఒకటి బాగా అలవాటు అయిపోయింది 9.5 సంవత్సరాలు. ఓకే, ఉద్యమ కాలంలో కేసీఆర్ గారిని నిజంగా కూడా సరే ఆయన ఒక డిక్టేటర్షిప్ చేసిండా లేకపోతే ముందు నిలబడి ఒక పని చేయించిండా లేకపోతే సకల జనులను అంతా ఒక దగ్గర చేసిండా ఆయన పిలుపుకు అందరు కూడా అప్పుడు ఆకర్షితమై వచ్చిండ్రా. ఎందుకంటే కేసీఆర్ గారు మరీ మాటల మాంత్రికుడు ఆయన, ఆ మాయలో ఆ మాటలు మాట్లాడే మాటలలో ఆ మాయలో ప్రతి ఒక్కరు కూడా పడిపోయినారు అప్పుడు. కాకపోతే ఒక 5 ఇయర్స్ అయిన తర్వాత అసలు కేసీఆర్ అసలు రూపం బయటపడింది. మొత్తానికి నేను ఏం చేస్తాడు వాళ్ళు చేసిన 9.5 సంవత్సరాలలో ప్రతి స్కీమ్లో స్కామ్ లేని స్కీమ్ ఏది లేదు. ఏ స్కీమ్లనన్నా నీతిని జాయితీగా చేసినరా చెప్పమన్నట్టు. ఈవెన్ గతంలో దావూజ్ పోయినప్పుడైనా సరే, దావూజ్ పోతే అది ఏం బుర్జ్ అది బుర్జ్ ఖలీఫాల పోయి కవిత కానీ లేకపోతే కేటీఆర్కి కానీ ఈరోజు సూట్స్ ఉన్నాయి అక్కడ బుర్జ్ ఖలీఫాలో. తెలంగాణ లోగో కానీ లేకపోతే కేసీఆర్ని చూపించడానికి ఆ లైటింగ్ది అది మొత్తానికి ఎవరు డబ్బులు అండి, అంతే తెలంగాణ ప్రజల డబ్బులే. తర్వాత ఒక మామూలుగా తెలంగాణ ఉద్యమంలో అసలు మల్లెపక్క యాదగిరి గారు ఉద్యమంలో ఉన్నప్పుడు కూడా కేసీఆర్ మన కేటీఆర్ లేడు, కవిత లేదు. కానీ ఈరోజు ఈయన మటుకు పొజిషన్ లేకుండా అక్కడే ఉన్నాడు. వాళ్ళు మటుకు మంచిగా అనుభవించిండ్రు. చెప్పులు రబ్బర్ చెప్పులు ఇస్త్రీ బట్టలు లేని వాళ్ళు కూడా ఈరోజు చాపర్స్ వచ్చేసినాయి. ఆ ఏడికైనా వచ్చిన చాపర్స్ అర్థం కాలేదు. ఎందుకంటే యాదగిరి గారిని కూడా దగ్గర దగ్గర ఒక 3 సంవత్సరాల నుంచి మనం డిబేట్లలో చూస్తున్నాం, మనం ఎప్పటికప్పుడు మాట్లాడుతున్నాం. కానీ ఎక్కడున్న పరిస్థితి అక్కడే ఉంది. కానీ ఎవరైతే ఉద్యమంలో లేని వాళ్ళు కూడా వచ్చి లేదంటే జై తెలంగాణ ఆందోళనను కూడా తీసుకుపోయి మొత్తానికి అందనం ఎక్కిచ్చేసిండు కేసీఆర్. మొత్తం అందరికీ మంత్రిపదవులు ఇచ్చిండు కేసీఆర్ని కొట్టి హైదరాబాద్ దగ్గర ఉరికిపిస్తా బిడ్డ ఆందోళనను కూడా ఈరోజు ఆయన తీసుకుపోయి మంత్రిని చేసిన రోజులు మనం చూసినాం. ఈరోజు వాళ్ళు అనుకుంది ఒకటేమంటే 9.5 సంవత్సరాలలో ప్రజలు యువకులు సకల జనులు అందరూ కూడా ఎదురు చూస్తుండే ఏదో కేసీఆర్ ఏదో చేస్తాడు. ఎందుకంటే కొత్త రాష్ట్రము, వారు ప్రజలకేమో చేస్తారు. ఇప్పుడు గతంలోనేమో ఉద్యమ కాలంలో తెలంగాణ వాళ్ళ జాగు ఆంధ్ర వాళ్ళ బాగు అన్నాడు. ఎలక్షన్ గెలవగానే మళ్ళీ ఏమంటాడు, మీ అరికాలకు ముళ్ళు గుచ్చుకున్నా నా పంటతో తీస్తా అంటాడు. అంటే సమయానికి ఏ దిశగా మాట్లాడాలా ఏ రకంగా మాట్లాడాలా అనేది ఆయన ఒక మాటల దిట్ట, మాటల మాంత్రికుడు అని అందుకేనే అనడం జరిగింది. ఇంకోటి ఏమంటే ఈరోజు కేసీఆర్ చేసిన తప్పిదానికి లేకపోతే ఆయన ప్రజలకి ఏదైతే సంక్షేమం ఇచ్చినా అనుకుంటుండో ప్రతి దగ్గర మీరు ఇప్పట్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా ఇటువంటి ముఖ్యమంత్రిని మనం ఎవరిని చూడలేదు. ఎందుకంటే అటు ప్రగతి భవన్ లేదా ఫామ్ హౌస్ తప్ప వేరేం లేదు. మంత్రులు ఎమ్మెల్యేలు లేదా ఎమ్మెల్సీలు లేకపోతే ఎంపీలు ఎవరికైనా ఆయన అనుకుంటేనే అపాయింట్మెంట్ లేదా 6 గంటలు అక్కడ కూర్చున్న తర్వాత కూడా ఈరోజు సార్ కలవాడు వెళ్ళిపో అంటే వాళ్ళు కూడా మళ్ళీ వెనక్కి తిరగాల్సి వచ్చింది. అంటే ఒక నియంతలాగా వ్యవహరించడం జరిగింది. ఈ అది ప్రజలకు కోపం వచ్చే ఈరోజు మార్పు కావాలి కాంగ్రెస్ రావాలని చెప్పి కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టడం జరిగింది. ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఫస్ట్ రాగానే అధికారం రాగానే మొత్తానికి కాంగ్రెస్ పార్టీ ఒక నినాదం ఏమంది, మేము పాలకులం కాదు సేవకులం అని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. మంత్రివర్గంలో కూడా అందరు కూడా అదే దిశగా పనిచేయాలనుకొని ఒక నిర్ణయం తీసుకుంది. దాని తర్వాత మొత్తానికి ఇప్పుడు ప్రజలకి ప్రగతి భవన్లకు ఎంట్రీ ఉంది, అటు సెక్రటరియట్లో కూడా 3 to 5 ఎవరైనా కలవచ్చు, వాళ్ళకి విజిటర్ పాస్ ఇస్తున్నారు, వెళ్ళడం ఉంది. కానీ అప్పట్లో మటుకు గత 9 సంవత్సరాల కింద అసలు ఎమ్మెల్యేలు లేకపోతే ఆపోజిషన్ లీడర్లు ఎక్స్ మినిస్టర్లు వాళ్ళు అనుకున్న వాళ్ళు పోవాలంటేనే గేట్లోకి అలౌడ్ లేకుండా అంటే మొత్తానికి ఆయన సొంత జాగీర్లాగా వాడుకున్నారు. ఈరోజు ప్రజలు ఎవరైనా సరే నిర్దిష్టంగా వెళ్ళిపోతున్నారు. ఆ ప్రజాపాలన అని చెప్పి జ్యోతిరావు పూలే అక్కడ కూడా వెళ్ళడం ప్రగతి మా పార్టీ మా నాయకుడు అన్నా ప్రజల తెలంగాణ ప్రజల కష్టార్జితం కట్టిన ప్రజా ప్రగతి భవన్ లో తెలంగాణ ప్రజల సొమ్ము ప్రజల ఆస్తిని
ప్రగతి భవన్లో ఉండి ప్రజలకు సేవ చేసిండు. కానీ మీ నాయకుడు ఇంట్లోకి వెళ్ళి బయటకు వెళ్తలేడు కదా, ఇంట్లోకి ఎంతమంది పోయి కలుస్తున్నారు మీరు చెప్పండి, మీరు ఎన్నిసార్లు పోయి కలిసారు? ఇప్పుడు మా గురించి చెప్తారు మీరు, మీకు ఏమొచ్చింది, ఏమొచ్చింది మీకు, ఏమొచ్చింది చెప్పండి, మీరు ఎన్ని సంవత్సరాల నుంచి కష్టపడ్డారు చెప్పండి, ఇప్పుడు 8 సంవత్సరాలలో మీ సీఎం మీలాంటి వాళ్ళని ఎంతమందిని కలిసిండి చెప్పండి. అయితే ఏ పార్టీలైనా అధికారం వచ్చిన తర్వాత ఈరోజు కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత అట్లీస్ట్ సెక్రటరియట్లనన్నా ఏ సమస్య వచ్చినా వాళ్ళని పిలిచి కలవడం జరుగుతుంది. ఏదైతే ఇప్పుడు ప్రగతి భవన్ ఇప్పుడు ఏదైతే గతంలో అనుకున్నామో, ఈరోజు జ్యోతిరావు పూలే ప్రజాభవన్ ఏదైతే అనుకుంటున్నామో, ఈ రెండుకి ముందు కూడా రాజశేఖర రెడ్డి గారు అక్కడ సీఎం క్యాంప్ కమ్ రెసిడెన్స్ కదా రాజశేఖర రెడ్డి గారిది. ఆ తర్వాత కేసీఆర్ వచ్చినాక నాది ఒక మార్క్ కావాలి కేసీఆర్లో. ఒక వాళ్ళ నినాదం కూడా అదే కదా సార్, మేము పాలకులం కాదు సేవకులు అని. ఎవరిని కలిస్తే ఏంది, ప్రజాభవన్లో ఉన్నటువంటి మన బట్టి విక్రమార్కర్ నడుస్తారు, తప్పే ఉంది దాంట్లో ఏముంది, సీఎం గారు కలవాలి కదా, కలుస్తారు. సీఎం కలవకపోతేనేమో మీరు అంతగానో మాట్లాడుతున్నారు. మీ సీఎం మాత్రం ఇంట్లోకి వెళ్ళి బయటకు వెళ్తలేదు కదా, ఇంట్లోకి వెళ్ళి బయటకు వెళ్ళమనండి ఫస్ట్, ఇప్పుడు ఇంట్లోకి వెళ్ళి బయటకు వెళ్ళమనండి. యాదగిరి మీరు చేసిన ఏదైతే ఖజానా ఖాళీ గురించి ఈరోజు మా ముఖ్యమంత్రి అలా సెర్చ్ చేస్తుండు, అట్లా ఉంది. కానీ సెర్చ్ అంటే ఎవరికి కలవాలి, ఎక్కడ చేయాలా, ఏం చేయాలా చేస్తూనే ఉన్నాడు. తీసే పనిలో ఉన్నాడని ఆయన అంటున్నాడు. ఈరోజు ఇంకొక మాట మాట్లాడినారు దానం నాగేందర్ గారి గురించి మాట్లాడితే, దానం నాగేందర్ ఎవరు, ఆల్రెడీ గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడు ఉండే గతంలో కాంగ్రెస్ పార్టీలో, కాంగ్రెస్ పార్టీ గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడు. ఈవెన్ మాతో కూడా యూత్ కాంగ్రెస్ లో ఉండే, స్టేట్ యూత్ కాంగ్రెస్ లో ఆయన జనరల్ సెక్రటరీ, నేను కూడా జనరల్ సెక్రటరీ అప్పుడు రాజశేఖర రెడ్డి పీరియడ్ కి ముందు పీజార్ ఉన్న సమయంలో కూడా నాగేందర్ గారు కూడా యూత్ కాంగ్రెస్ ఉండే, నేను కూడా యూత్ కాంగ్రెస్, సుధాకర్ రెడ్డి లేకపోతే అంతకుముందు సుధీర్ కుమార్ కానీ వీళ్ళందరూ కూడా మేము తిరిగినవి. ఈరోజు ఇప్పుడున్న మంత్రులల్లా షబీర్ అలీ కానీ లేకపోతే మన కోమటిరెడ్డి వెంకటరెడ్డి వాళ్ళు కూడా సుధీర్ కుమార్ హయాంలోనే వచ్చిన వాళ్ళు. తర్వాత ఎవరు మహేష్ కుమార్ గౌడ్ కూడా, వీళ్ళందరూ కూడా అప్పట్లో యూత్ కాంగ్రెస్లో ఉన్నవాళ్ళు మాయవాడి. అయితే ఒక్కటి ఏంటంటే, దానం నాగేందర్ని మీ పార్టీలకేని ఇక్కడ వచ్చిన తర్వాత ఆయనని అసెంబ్లీలో రెచ్చగొట్టడం జరిగింది. రెచ్చగొట్టడం అంటే ఇప్పుడు విచక్షణ కోరుకోకూడదు రవి గారు. నేను జనరల్గా ఆయన చేసింది తప్పు కాదు అంటలే, మనిషిని విచ్చలవిడిగా ఉన్న వాళ్ళందరూ కూడా అసెంబ్లీలో పోడియం దగ్గరికి వెళ్ళిపోయారు కదా. ఇప్పటిదాకా మన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఉన్నా, తెలంగాణలో కేసీఆర్ గారు 9.5 సంవత్సరాలు ఉన్నా, పోడియం దగ్గర పోడియంను చుట్టి చేసింది మనం ఎప్పుడు లేదు, ఎప్పుడు ఉద్యమకాలం తప్ప. కానీ వీళ్ళు అధానంతో నాగేందర్ గారిని సబ్జెక్టు కానీ అది మొత్తానికి ఇప్పుడు మొన్న వీళ్ళని మన సబితా ఇంద్రారెడ్డి గారు, తర్వాత ఆమె సునీతారెడ్డి, వాళ్ళిద్దరు సబ్జెక్ట్లో కూడా దాన్ని పెద్ద రాద్దాంతం చేసిండ్రు. ఇప్పుడు ఆల్రెడీ దాని విషయంలో కూడా ముఖ్యమంత్రి గారు ఓపెన్గా చెప్పడం జరిగింది, అక్క నువ్వు షార్ట్ కట్టే చెప్తున్నావు, నేను ఫుల్ చెప్తా అని చెప్పి మళ్ళీ ఆయన చెప్పడం వివరణ చెప్పాల్సి వచ్చింది. అంటే పరిస్థితులు ఎట్లుంటాయంటే, ఇప్పుడు దానం నాగేందర్ గారు సారీ చెప్పలే అంటున్నారు, సారీ చెప్పిండు, చెప్పిండు అని అన్నాడు. అంటే చెప్పిండు అంటే పొరపాటున మాట తొరలింది అని చెప్పొచ్చు, తప్పు లేదు. లాంగ్వేజ్ ఆయన ఉద్దేశం ఏంటంటే, మాట్లాడితే మా కేసీఆర్ కాక మాట్లాడాలి, మీ ఊళ్ళు ఎట్లా మాట్లాడుతున్నారు. కేసీఆర్ గారు ఎప్పుడు కూడా అటువంటి భాష మాట్లాడలేదు, తెలంగాణ యాసలో మాత్రం మంచి కౌంటర్లు ఇచ్చేవారు. అంటే